Subscribe to Color Frames. రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ ఇండియాలో జరగనుంది ఇప్పటికే ఎనిమిది జట్లు మెగా టోర్నీకి అర్హత సాధించగా మరి రెండు జట్ల కోసం క్వాలిఫైర్ మ్యాచ్లు జరుగుతున్నాయి ఇక సూపర్ సిక్స్లో అడుగుపెట్టడంతో జింబాంబే వర్సెస్ ఒమన్ మధ్య మ్యాచ్ జరిగింది చివరి వరకు ఆసక్తిగా సాగిన ఈ మ్యాచ్లో ఒమన్ మీద జింబాంబే ఘన విజయం అందుకుంది ఇక ఈ మ్యాచ్ జింబాంబే ఆటగాడు పట్టిన ఒక క్యాచ్ మ్యాచ్కే హైలైట్ అయింది అంతేకాదు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఒమన్ ఆటగాడు కలీముల్లా సిక్స్ కొట్టడానికి భారీ షాట్ ఆడాడు అదే ఏరియాలో సిక్స్ లైన్ వద్ద జింబాంబే ప్లేయర్ లూక్ జోంగ్వే ఫీల్డింగ్ చేస్తూ బంతి నేరుగా గాల్లో ఉన్న బంతిని అందుకున్న జోంగ్వే బ్యాలెన్స్ మిస్ అవడంతో బంతిని గాల్లోకి పైకి విసిరాడు ఆ తర్వాత బ్యాక్ వచ్చి మళ్లీ క్యాచ్ అందుకున్నాడు కానీ మళ్లీ బ్యాలెన్స్ కుదరకపోవడంతో మళ్లీ బంతిని పైకి విసిరి సిక్స్ లైన్ లోకి వెళ్ళాడు మూడో ప్రయత్నంలో సిక్స్ లైన్ నుండి గ్రౌండ్ లోకి వచ్చి మళ్లీ క్యాచ్ అందుకున్నాడు ఆ క్యాచ్ చూసి షాక్ అయిన కలీముల్లా నిరాశతో వెనుతిరిగాడు రెండు సార్లు బంతి పైకి విసిరి మూడో ఛాన్స్ లో అద్భుత క్యాచ్ అందుకున్న ల్యూక్ జోంగ్వే వీడియోను ఐసీసీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది వాట్ ఏ క్యాచ్ బై ల్యూక్ జోంగ్వే అంటూ క్యాప్షన్ ఇచ్చి ఈ వీడియోను సోషల్ మీడియాలో వదిలింది ల్యూక్ జోంగ్వే క్యాచ్ చూసిన నెటిజన్లు సూపర్ క్యాచ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జింబాంబే వరల్డ్ కప్ అర్హత రేసులో ముందుంది ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాంబే మూడు వందల ముప్పై రెండు పరుగులు చేయగా ఒమన్ యాభై ఓవర్లలో మూడు వందల పద్దెనిమిది పరుగులు చేసింది దాంతో జింబాంబే పద్నాలుగు